అంటే దేనికోసం పింఛన్లు అవి ఇస్తున్నాడనే అని మరి అని మాకు వచ్చే డబ్బులు పోతాయి ఇక మరి పింఛన్ డబ్బులు పింఛన్ డబ్బులు ఏంటి పిల్లల చదువులు ఏంటి పిల్లల చదువులు ఏంటి పింఛన్లు ఏంటి అమ్మవాడు ఏంటి ఇవన్నీ ఎవరు చంద్రబాబు ఇచ్చాడా చంద్రబాబు ఇచ్చాడా ఇవ్వలేదుగా వందల కాలనీలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఇచ్చాడా చంద్రబాబు ఇచ్చాడు ఇప్పుడు రెండు మళ్ళీ ఇస్తున్నాడు మళ్ళీ వంశీ గారికి ఇప్పుడు ఎవరు నిలబడితే పోటీ గెలిచే అవకాశం ఎవరు నిలబడినా వంశీ గారికి గెలుస్తాడు ఇక్కడ ఎవరు నిలబడితే వంశీ గారు గెలుస్తాడు ఏ పార్టీ అని గెలుస్తాడు అందులో డౌట్ లేదు ఇక జగన్ పరిమాణం ఆ పార్టీ అంటాడు ఈ పార్టీ అంటాడు ఎట్టండి అట్ ఎట్ట కుదిరిద్ది జగన్ ఉన్నాడు ఒకళ్ళతో పొత్తు పెట్టుకొని ఉంటాడు ఒకళ్ళతో పొత్తు లేకుండా నిలబడతాడు గెలుతాడు ఫస్ట్ నుంచి కష్టపడ్డాడండి పార్టీ కోసం జైలుకి వెళ్ళాడు ఇన్ని చేశాడు పాదయాత్ర అన్ని కిలోమీటర్లు ఏమో నడుపుతారు మొన్న లోకేష్ నడుతున్నా అన్నాడు ఎక్కడ నడుతున్నాడు మరి అదేవిధంగా మళ్ళీ పట్టాభి నిలబడి అవి ఏముండదండి ఏముండదు మొన్న వంశీకి ఏర్లగడ్డ మీద ఒక 800 ఓట్లు మెజార్టీ వచ్చింది ఈసారి పట్టాభి నిలబెట్టారు అనుకోండి 10,000 మెజార్టీ వస్తుంది అది ఏదైనా డీగా ఉన్నాం చెప్పానండి ఇక్కడ ఇప్పుడు పట్టాభి వచ్చి ఇక్కడ ఆయన జనాన్ని దగ్గర చేర్చుకునేంత ఉండదండి వంశీ గారు వంశీ గారి గురించి అని కాదు నేను చెప్పేది ఏమైందంటే కొత్త వాళ్ళు వచ్చి నిలబడలేరు అంటున్నాను కొత్త వాళ్ళు వచ్చి నిలబడినా సరే ఓట్లు పడవు తక్కువ టైంలో అది ఇప్పుడు ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వంశీ గారి సీట్ కన్ఫర్మ్గా సీటు అనేది తెలియదండి సీటు కన్ఫర్మ్ చేస్తారో చేయరనో తెలియదు నాకు తెలిసి ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు కాబట్టి ఆయన ఆయనకి ఇస్తారేమో అనుకుంటున్నాను అది ఎలా ఇక్కడ చూస్తే మళ్ళీ ఇక్కడ ఎవరు వైసీపీ తరఫున ఎవరి నుంచో వస్తాను జగన్ ఎవరు టికెట్ ఇచ్చినా వాళ్ళకి వెళ్తారు ఇక్కడ వైసీపీ తరఫున అది ఎవరి టికెట్ ఇచ్చినా వైసీపీ గెలిచిద్ది ఇక్కడ అది టీడీపీ లేదండి వేస్ట్ అవి మాట్లాడుకోవడం అసలు అది ఇంకా అంటే నెక్స్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మరి జగన్ ఓడిస్తామంటుండగా ఓడించగలుగుతారా చెప్పలేను ఇద్దరు కలిసి పోటీ చేస్తే బాగుంటుందా సపరేట్గా పోటీ చేస్తే బాగుంటుందా సపరేట్గానే చేయాలి సపరేట్గానే చేయాలి ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇద్దరు కలిసి పోటీ సపరేట్గా చేస్తేనే బాగుంటుంది సపరేట్గా పోటీ చేస్తే మరి జగన్ ఓడించగలుగుతారా ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు వంశీ గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాడు ఈసారి నెక్స్ట్ మళ్ళీ వస్తున్నట్టు వంశీ గారు ప్రజలందరికీ అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆయనే వస్తారు ఆయన తెలిసినంతవరకు ఎందుకంటే ఆయనలా ఈ ఏరియాలో ఎవరు చేయలేదు నాకు తెలిసినంతవరకు ఇప్పుడు ఎన్నిసార్లు ఆయన ఎమ్మెల్యే గెలిచాడు ఇది ఎన్నోసారి ఆయన రెండుసార్లు చేసింది కొన్నిసార్లు గెలిచాడు ఆయన ఉన్నా ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా చేస్తాను అన్నవారు కాబట్టి పేదలందరూ చేసే మంచి కాదు అన్న కాదు ఎవరినైనా కాబట్టి ఆయన వచ్చే అవకాశం మళ్ళీ సెంటర్లో కాంగ్రెస్ వస్తే బాగుంటుందా బీజేపీ వస్తే బాగుంటుందా ఆయనదే బాగుంటుందండి జగన్ గారిదే బాగుంది అంతవరకు ఓ ఎక్కువగా మాట్లాడిన సుఖం లేదు ఆల మీద ఇళ్ళు మీద వాళ్ళు చెప్పుకోవటం తప్పితే ఇంకొకటి ఉండదు ఏంటి ఈయన చేసేది ప్రతి ఒక్క దానికి అన్ని విధాలుగా బెస్ట్ అంతే అంతే ఇంకా ఎక్కువగా మాట్లాడను ఇక్కడ కూడా వంశీ గారే వస్తాడు మళ్ళీ జగన్ పార్టీలో అంతే ఇంక అందు సమస్య లేదు అంతే ప్రస్తుతానికి మౌళి గారు ఏనండి అంతే ఎక్కువగా మాట్లాడబాబు వాళ్ళందరూ వద్దు నాకు నేను చెప్పను అంతే ఎందుకు అనవసరంగా వేస్ట్ అంతే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏంది ఆయనకి ఎందుకంటే పింఛన్లు అయ్యే వస్తున్నాయనే దేనికి పింఛన్లు అనే కాదు అమ్మఒడి యాత్ర
పిల్లలకి 18 వేల డబ్బులు ఇస్తున్నాడు, బియ్యం ఇంటికి తెప్పించేస్తున్నాడు, ఉస్తే బియ్యం కూడా ఇస్తున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి నేను వస్తేనే బాగుంటుందండి. మరి ఇక్కడ చూస్తే వంశీ గారు మరి తెలుగుదేశంలో నుంచి వైసీపీలోకి వెళ్ళాడు కదా, మరి గెలవగలుగుతాడా? మరి గెలుస్తాడా? ఎందుకని? మంచి పనులు చేశారు వంశీ గారు, మంచి చేశారు. ఏం చేశాడు? బాగానే